Khammam jillalo RTC karmika JSC pilpu meraku karmikulu bus depot mundu dharna digaru. Depot nunchi busulu bayataku rakunda addukunnaru. Karmikulato patu CPI CPM netalu dharnalo palgonnaru. Policelu varini arrest chesi station ku taralincharu. Vilina demand pakkaku pettamani cheppina prabhutvam charchalaku pilavakapovadam durudrushtakaramannaru karmikulu. KCR niyantrutva dhoranito vyavaristunnarani ippatikaina spandinchi RTC karmikula nyayamaina demandlu parishkarinchalannaru. సమస్యని ఇప్పటికైనా ఇప్పుడు లేదని చెప్పింది అందుకనే ఆర్టీసీ జేఏసీ కూడా ఇల్లిన సమస్యను వదిలిపెట్టారు కాబట్టి చర్చలకు రావాలి చర్చలు జరపాలి సమస్య పరిష్కారం పూనుకోవాలి లేకపోతే ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఆర్టీసీ కార్మికుల సంఘ 43వ రోజు చేరుకున్నా కూడా ఈ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకుండా ఒక నియంతృత్వంగా అహంకారపూరితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు ఒకవైపున ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ ప్రధానమైనటువంటి విలీనమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టినా కూడా చర్చలు జరపకుండా ఈ ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తా ఉంది అందుకని ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను సామరస్యంగా పరిష్కారం చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది ఆర్టీసీ బస్ రోకో కార్యక్రమంలో భాగంగా డిపోల ముందు కార్మికులు బైఠాయించారు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు బస్సులను అడ్డుకోకుండా సూర్యాపేట ఆర్టీసీ డిపో దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో పోలీస్ బందోబస్తు మధ్య బస్సులను నడుపుతున్నారు